नेल्लूर जिल्ला वरिकुंटपाड़ मंडल में कलकलम रेपिना प्लास्टिक कोड़िगुड्ल व्यवहार निजं कादनी कोट्टिपारेशारु। नेल्लूर फुड सेफ्टी आफीसर कोटिपाटी नर्मदा गत रेंडु रोजुलुगा आंध्रावारी पल्लिलो ओ व्यक्ति प्लास्टिक गुड्लनु अम्माडनी वार्तलु रावडंतो स्पंदिंचिन फुड अधिकारुलु आ प्रांतंलो तनिखीलु चेपट्टारु। దీనిపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కోటిపాటి నర్మదా మాట్లాడుతూ అవి ప్లాస్టిక్ కోట్ గుడ్లు కావని, గుడ్లు ప్లాస్టిక్ తయారీ విధానం లేదన్నారు। ఫ్రెష్ గా ఉండే గుడ్లకి నిల్వ ఉండే గుడ్లకి తేడా ఉంటుందన్నారు। ఎక్కువ కాలం గుడ్లను స్టోర్ చేసి పెట్టినప్పుడు గుడ్లు వేరే విధంగా డ్రై అయిపోయి రబ్బర్ లాగా సాగే గుణం లాగా కనబడుతుందన్నారు। ప్రజలు ఎవరూ కూడా ఈ ప్లాస్టిక్ గుడ్లని అపోహపడవద్దన్నారు। ఇప్పుడు వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు దీని మీద మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా పాడైపోయి ఎక్కువ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। సో పాడైపోతది, పాడైపోవడం అనేది ఉంటుంది। అది ఒకసారి దీంతో పాటే ష్రింక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది। మామూలు గుడ్డు కాదు నాకు అదే మామూలు అదే చెప్తాను మేడం కొద్దిగా సార్ ఇదిగోండి ఇది మామూలు గుడ్డు అని అంటున్నారు కదా ఫ్రెష్ ఎగ్ మేడం దీని యొక్క టెక్స్చర్ ఎట్లా ఉంది చూడండి స్మూత్ గా ఉంది అదే విధంగా సాఫ్ట్ గా ఉంది మనం ప్రెస్ చేసినా కూడా ఇది అదే ఎక్కువ కాలం నిల్వ చేసి ఆ గుడ్డుని గాని మనం పగలగొట్టినట్టయితే లోపల మాయిశ్చర్ కంటెంట్ ఉండదు డ్రై గా అయిపోయి అది రబ్బర్ లాగా సాగే గుణం లాగా కనిపిస్తుంది సో దాని వల్ల కూడా అక్కడ ప్లాస్టిక్ అనుకునే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఈ yellow ఏదైతే ఉందో ఈ yellow చుట్టూ కూడా ఒక బ్రౌన్ కలర్ లేయర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఇది అంత ఎగ్ ఆల్మోస్ట్ 70-80% ప్రోటీన్ తోనే మేడ్ అప్ అయ్యింటుంది ప్రోటీన్ డీనాచురేషన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది సో ఈ అందులోనే ఈ yellow యొక్క పార్ట్ అనేది హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఈ ప్రోటీన్ డీనాచురేషన్ అనేది జరిగినప్పుడు దీని చుట్టూ బ్రౌన్ కలర్ లేయర్ ఒకటి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అంతేగాని బ్రౌన్ కలర్ లేయర్ వచ్చిందనో లేదా ఇది సాగుతుందనో పైన ఇది పలక పగలట్లేదనో అది ప్లాస్టిక్ గుణాలు కలిగి ఉందనో అపోహపడాల్సిన అవసరం అయితే అసలు మీకు ఫ్రెష్ ఎగ్ అయితే స్మూత్ టెక్స్చర్ కనిపిస్తుందండి ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ కన్సిస్టెన్సీ అంతా కోల్పోయి అది రబ్బర్ లాగా సాగినట్టు కనిపిస్తుంది ఆ సాగే గుణం కూడా మళ్ళీ మీకు ప్లాస్టిక్ పోలి ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ మీరు అపోహపడే ఛాన్స్ ఉంది ఇక్కడే కాదండి వివిధ రాష్ట్రాల్లో ఎఫ్ఎస్సిసిఐ ఇంతకుముందు ఇట్లా కంప్లైంట్స్ వచ్చినప్పుడు రకరకాల శాంపుల్స్ని ర్యాండమ్గా పిక్ చేసి ల్యాబ్స్కి పంపించిన దగ్గర కూడా ఎక్కడా కూడా ఈ విధంగా ప్లాస్టిక్ ఎగ్స్ తయారీ ప్రాసెస్ని కానీ తయారయ్యే కేంద్రాలను కానీ ఐడెంటిఫై అయితే చెయ్యలేదు ఈజీగా మనము ల్యాబ్కి పంపించి కూడా చేయాల్సిన అవసరం లేదు నార్మల్ హ్యూమన్ కంటితోనే మనము ఇది ప్లాస్టిక్ ఎగ్గా లేదా న్యాచురల్ ఎగ్గా అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఈ కలర్ కూడా డిపెండ్స్ ఆన్ ద నేచర్ అండి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి ఆ పెట్టే బ్రీడ్ యొక్క కండిషన్ని బట్టి కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వైట్ కలరు ఈ లైట్ బ్రౌన్ కలరు దాన్ని బట్టి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఫారం కోడి నాటు కోడి ఇట్లా ఉంటాయి కదా ఆ బ్రీడ్ని బట్టి అదేవిధంగా అవి పెరిగే కండిషన్ని బట్టి వాటికి ఇచ్చే ఫీడ్ని బట్టి కూడా ఈ కలర్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి చెప్పాను కదా ఎక్కువ కాలం స్టోర్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కువగా ఇప్పుడు మనం వాటర్ తీసుకుని వెళ్ళి నార్మల్ కండిషన్లో దాన్ని ఐస్ చేసినప్పుడు అదేవిధంగా ఎక్కువ హై టెంపరేచర్లో పెట్టినప్పుడు దాన్ని బట్టి ఇట్లా బేస్ అయి ఉంటుందండి ఎక్కువ కాలం స్టోర్ చేయడం వల్ల ఇట్లా వచ్చిందే తప్పితే ఇది ఇదిగోండి ఇట్లా వస్తుంది దీనివల్ల మీరు రబ్బర్ అనుకొని సాగే గుణం అనుకొని అనుకోండి అంతెందుకు మీరు నార్మల్ న్యాచురల్ ఎగ్ ఏదైతే అనుకుంటున్నారో అది తీసుకొని వచ్చి ఇంట్లో ఒక 15 రోజులు మేడం ఇప్పుడు ఎక్కువ కాలం స్టక్ ఉండటం వలన ఉడకబెట్టిన తర్వాత అది పగిలి కొద్దిగా నురుగు మాదిరి పైకి వస్తుంది కదా వస్తుంది అట్లా కూడా జరగచ్చు కదా జరగచ్చు మరి ఇట్లా ఇది అట్లా జరగలేదు కదా ఈ గుడ్డు అదే అండి ఇప్పుడు ఒక ఎగ్కి జరిగినట్టే ప్రతిదీ జరగాలని లేదండి ఇప్పుడు వాటర్ని బట్టి ఉంటుంది మనం బాయిల్ చేసే ఆంధ్రావారి పల్లెలో గుర్తు తెలియని వ్యక్తి